మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ప్రతి వాళ్ళకే అవసరమైన విషయం, వయస్సు. ఏ వయసు వాళ్ళు రోజుకి ఎంత దూరం నడవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, రెగ్యులర్ వాకింగ్ ప్రతి కోణంలో కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది ఎన్నో అధ్యయనాలలో సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. రోజు వాకింగ్ చేయటం వల్ల ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం ఇలాంటి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఈ వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుందని చాలా పరిశోధనలలో సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే ఒక వ్యక్తి ఎంత నడవాలి అనే దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని అధ్యయనాలలో రోజుకి 10,000 అడుగులు, ఇది కంప్లీట్ అంటే అత్యంత పరిపూర్ణమైనటువంటి ఒక మెజర్ అని తేల్చాయి. అయితే వయసు ప్రకారంగా ప్రతిరోజు నడవటానికి ఎన్ని దశలు అవసరం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ వాకింగ్ ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారు మీరు అనేది. బరువు తగ్గటానికి అనుకోండి, రోజు ఎన్ని స్టెప్స్ నడవాలి అనేది తెలుసుకోవాలి. పొట్ట తగ్గటానికి అనుకోండి, ఆ వయసును బట్టి మళ్ళీ రోజు ఎన్ని స్టెప్స్ వేయాలి అనేది తెలుసుకోవాలి. ఇలాగా ఏ ప్రయోజనాన్ని ఆశించి వాకింగ్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది, ఏంటంటే రోజు వాకింగ్ చేయటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు. ఇక్కడ అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రకారంగా రోజుకి కనీసం 2,500 అడుగులు నడిచే వ్యక్తులు నడవని వాళ్ళకంటే చాలా రెట్లు ప్రయోజనం పొందుతారు ఆరోగ్యరీత్యా. అయితే పెద్దవాళ్ళు రోజుకి 10,000 అడుగులు నడిస్తే గుండె జబ్బులు ఇంకా పక్షవాతం వచ్చేటువంటి ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని స్టడీస్లో తేలింది. అంటే 10,000 అడుగులు నడవాలి. ఇక ఇది కాకుండా అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, మానసిక ఆందోళన, డిప్రెషన్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్ల ముప్పు కూడా ఇలాంటి ఈ నడకతో చాలా వరకు తగ్గుతుంది, ఇది కూడా తేలింది. అయితే వయసును బట్టి ఈ నడక అనేది ఉండాలి. అంటే చిన్న వయసు అనుకోండి, ఎక్కువ నడవండి, ఇది ఒక థంబ్ రూల్. అంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు రోజుకి 4,000 నుంచి 18,000 అడుగులు నడవచ్చు వయసును బట్టి. అంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత మినిమం 4,000 అడుగులు, మ్యాక్సిమం 18,000 అడుగులు ఇంతవరకు నడవచ్చు. కానీ పిల్లల్లో అంటే బాల్యంలో పిల్లలు 10,000 అడుగులకు పైగా నడుస్తారని, అంటే రోజు 10,000 అడుగుల నుంచి 16,000 అడుగులు నడవడానికి వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుందని 2011లో జరిగినటువంటి అధ్యయనంలో తేలింది. అయితే 18 ఏళ్ల తర్వాత క్రమంగా ఈ అడుగుల్ని తగ్గించవచ్చు. దీని తర్వాత వయసు పెరిగే కొద్దీ కూడా ఈ అడుగులలో తగ్గుదల అనేది ఉండాలి. అంటే తక్కువ వయసు వాళ్ళు తనకంటే కూడా పెద్ద వ్యక్తి కంటే కూడా ఎక్కువ అడుగులు నడవాలి. యంగ్ ఏజ్లో ఎక్కువ నడవాలి, వయసు పెరిగే కొద్దీ కూడా అడుగుల దూరాన్ని తగ్గించాలి, ఇది రూల్. అయితే మరి ఇద్దరికి ఇది ఒకటేనా, మేల్స్ అండ్ ఫీమేల్స్కి, ఇది కూడా తెలుసుకోవాలి. అంటే ఆడవాళ్ళు ఎన్ని అడుగులు నడవాలి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 18 నుంచి 40 సంవత్సరాల వయసున్న స్త్రీలు వాళ్ళ బరువుని ఒకవేళ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే, ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలనుకుంటే వాళ్ళు రోజు 12,000 అడుగులు నడవాలి, ఇది ఒక రూల్. అయితే 40 నుంచి 50 లోపు ఆ మధ్యలో ఉండేటువంటి మహిళలు రోజు 11,000 అడుగులు నడవాలి, ఇది బరువు తగ్గాలంటే. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే, ఒకవేళ మీ ఏజ్ 40 to 50 ఉంటే మీరు 11,000 అడుగులు నడవాలి, అప్పుడు మీరు ఆ బరువుని మెయింటైన్ చేయగలుగుతారు, తగ్గించుకోగలుగుతారు. ఇక 50 to 60 ఇయర్స్ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు మహిళలు రోజుకి 10,000 అడుగులు నడవాలంటే కాస్త తగ్గించుకోవాలి. ఇక 60 ఏళ్ళు దాటిన మహిళలు ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు 8,000 అడుగులు నడవాలి, ఇది అధ్యయనంలో తేలింది. ఇక ఇంకొకటి, ఓవరాల్గా అసలు ఈ నడక ఎందుకు అంటే బరువు తగ్గటానికి. మరి ఈ బరువు తగ్గటానికి ఎన్ని అడుగులు నడవాలి, ఇది కూడా తెలుసుకోవాలి. స్వీడన్లో ఈ కల్మార్ యూనివర్సిటీ అధ్యయనకారులు కొన్ని పరిశోధన చేశారు కొంతమంది మీద. 3,127 మంది పైన పెద్ద పెద్ద స్టడీ కండక్ట్ చేశారు. బరువు తగ్గటానికి 10,000 అడుగులు అనేది ఒక మార్క్ కింద. అయితే ఒక బాలికలు అనుకోండి రోజుకి 12,000 అడుగులు నడవాలని, అదే వయసు గలటువంటి అబ్బాయిలు అయితే రోజుకి 15,000 అడుగులు నడవాలని వీళ్ళు తేల్చారు. కానీ బరువు పెరిగిపోయి తగ్గించుకోవటానికి వాకింగ్ చేయాలనుకుంటే ఇలాగ వయసును బట్టి నడవచ్చు. ఏదేమైనా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆన్ యావరేజ్
8,000 నుంచి 15,000 అడుగులు ఈ మధ్యలో మీకు డిసైడ్ చేసుకొని మీ ఏజ్ని బట్టి నడిస్తే సరిపోతుంది. ఒకవేళ ఒకేసారి నడవలేకపోతే అట్ ఏ స్టేజ్ దీన్ని డివైడ్ చేసి కూడా నడవచ్చు. ఇలాగా ఈ ఖర్చు లేనటువంటి అద్భుతమైన ఎక్సర్సైజ్ నడక, బెస్ట్ కార్డియో నడక కాబట్టి ఈ నడవటాన్ని మీరు ఉపయోగించుకోండి, బరువు తగ్గవచ్చు మీరు దీంతో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం